మొదట మన నడతని మనం చూసుకోవాలి రెండవది మన ఇంటి వారి నడతలు ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య తరచుగా క్లాష్ వస్తుంది ఒకవేళ భర్త దేవునికి సమీపంగా ఉంటే భర్త ఆలోచించాలి లేదా భార్యను ఆలోచించాలి ఇద్దరు క్రైస్తవులు అయితే తమ నడతని ఇద్దరు కనిపెట్టాలి తమ ఇంటి వారి నడతల్ని కనిపెట్టాలి భార్య కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది ఆ సంగతుల్లో భర్త సహకరిస్తే బాగుండు అని ఆశపడుతుంది ఆమె ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో ఆమెని భర్త కనిపెట్టడు కొన్ని విషయాల్లో భర్త ఇబ్బంది పడుతుంటాడు ఈ విషయంలో నా భార్య ఇలా సహకరిస్తే బాగుండు అని కోరుకుంటాడు కానీ దానికి భిన్నంగా ఏం ప్రవర్తిస్తూ ఉంటుంది ఆయన ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడో ఆయన ప్రవర్తన ఏంటో ఆయన ఏ టైంలో ఏది కోరతా ఉన్నాడో ఆయన గుర్తుపట్టదు గుర్తుపట్టదు దానివల్ల అతను ఇబ్బంది పడతా ఉంటాడు ఇట్లాగా ఒకరి అభిరుచుల్ని ఒకరు ఒకరి ప్రవర్తనను ఒకరు ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తుపట్టని కారణం చేత కుటుంబాలు ఒక నరకప్రాయంలాగా మారిపోతాయి భర్త అభిరుచిని గుర్తెరిగి కనిపెట్టి ఆయన ప్రవర్తనని ఆయన నడవడిని గుర్తెరిగి భార్య నడుచుకుంటే గొడవ ఉండదు భార్య ప్రవర్తన భార్య నడవడిని భర్త గుర్తు బట్టి ఆయన జాగ్రత్త పడితే గొడవ ఉండదు కానీ పట్టించుకో వాళ్ళను వాళ్ళ నడతలే వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇక పక్కన వాళ్ళ నడతలేం పట్టించుకుంటారు ఇక పట్టించుకుంటే పట్టించుకుంటారు ఏంటో తెలుసా అన్ని రంధ్రాలే అసలు ఆయన ఆహా ఆయన అట్టు ఉండొచ్చా అనయా చెప్పు నువ్వు చెప్పు బాగా బైబుల్లో ఏం రాస్తుంది భర్తధారా మీ భార్యలను ప్రేమించండి ఉందా లేదా మరి ఆయన అట్లా అట్టు ఉంటాడన్నయ్య కాదన్నయ్య కదిలితే బైబుల్ తీసుకుంటాడు చర్చికి వస్తుంటాడు నేను కూడా వస్తుంటాను అనుకో మరి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందో వినాలిగా ఏమని చెప్పాడు భార్యలారా అందేమా భర్తలారా నీ భార్యలను ప్రేమించమన్నాడు కదా అడుగానయ్యా ప్రేమించాడు అడుగు అమ్మా బంగారం మా తల్లి కదా తల్లి ఆయన వచ్చిన నీకెందుకమ్మా ముందు నీ వచ్చిన నువ్వు నెరవేర్చావమ్మా నీ వచ్చినా నువ్వు నెరవేర్చి ఆయన వచ్చిన ఆయనకు చెప్పమ్మా అది అమ్మ మన కంట్లో దూలం తీసి పక్కాడి కంట్లో నలుసు తీయటం అంటే ఏమచ్చో ఏమో నెరవేర్చదు ఆయన వచ్చిన మాత్రం ఏమో చదువుతుంటుంది ఆయన కూడా అంతే అనా అనా శలేమనా ఏమనుకోవద్దు బైబుల్ ఏముందన్నా మనోడైతే రిఫరెన్స్ కూడా ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అది ఇరవై రెండులో ఏముందన్న ఆ ఏముంది తమ్ముడు స్త్రీలారా మీరు మీ స్వపరుషులకు ఏమన్నాడన్న అడగన్నా లోపడిద్దేమో అడగన్నా అయ్యా మరి వచ్చిన సంగతి ఏంది దాని అది కాదన్నా మామూలుగా ఎప్పుడు మామూలుగా మామూలుగా ఏం మామూలుగా నీ వచ్చిన సంగతి ఏంటి నాన్న అది కాదన్న అది వేరే విషయం ఏ వేరే విషయం ఎందుకైతే అది నీ విషయం బాబు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నది నువ్వు నెరవేర్చావా ఒకవేళ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్న వచ్చిన నువ్వు నెరవేరిస్తే ఆమె నాకు లోబడుట లేదు అన్న కంప్లైంటే ఉండదు హలో ఎందుకంటే ప్రేమ దోషములను కథం ఇక ఇక చెప్పవు నువ్వు అవునా మరి చెబుతున్నావు అంటే చీటికి మాటికి ఏమో తేడా అంటున్నావు అంటే నీకు ఇచ్చిన వచనాన్ని నువ్వు వదిలేసావు నువ్వు నిజంగా ప్రేమించు వాడవైతే నిజంగా ప్రేమిస్తే ఆ దోషాలు ఆమె దోషాలు అవతల వాళ్ళే కనపడుతున్నా నువ్వేమంటావు తెలుసు పోనీ తెలిసిందైతే అట్లా ఎందుకు చేసేది తెలియదు అంత అంత మెచ్యూరిటీ లేదు అంత ఆ ఎదుగుదల లేదు మానసిక వికాసం లేదు చిన్నది పోనీ అనగలుగుతావు నీ వచ్చినావు నువ్వు తీసుకుంటే ఆమె వచ్చినా ఆమె తీసుకుంటే పోనీ అన్నా ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా నా భర్త ప్రభువు నాకు చెప్పాడు నువ్వు లోబడమ్మా అని అంతే అన్నా నేను లోపడతాను పర్వాలేదన్న ఏమైంది ఆయన ప్రేమించకపోతే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు పర్వాలేదు అంటే ప్రేమగా మాట్లాడటం చేత కాదు కాని అన్న మరి నాకు అన్నీ ఆయనే కదన్న తెచ్చి పెడుతున్నాడు కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరచడం తెలీదు కొంతమంది పాపం జెంట్స్ కదా ఒక ప్రాబ్లం ఉంటుందండి ప్రేమ ఉంటుంది కానీ దాన్ని నెగిటివ్ రూట్లో చూపిస్తూ ఉంటారు అన్నమాట అర్థమైందా అంటే వ్యతిరేక దిశలో చూపిస్తుంటారు ప్రేమే మళ్ళీ పాపం ఇప్పుడు బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి మాటలు విని మేము మోసపోతుందేమో అని తనకి భయం అప్పుడు దానికి ప్రేమగా చెప్పొచ్చు ఏ నమ్మొద్దు అట్లా ఎర్రికాకలేసి గందరగోళం చేస్తాడు ఈ యొక్క దడ వచ్చేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది ఏం జరిగింది ఎందుకండి అంత అంత హడా ఎందుకంటే అంత ఊగిపోతారు ఏంటి ఏం జరిగింది ఇంకా కేకలేస్తా ఉంటాడు ఒకటి రెండు దెబ్బలు కొడతాడు చివరికి ఏమేమనుకుంటుంది వీడికి నేను అంటే ద్వేషం కొట్టాడు కానీ జ్ఞానవంతురాలు ఏమనుకుంటా తెలుసా వివేకవంతురాలు ఆయన నన్ను ప్రేమించాడు అవతల వ్యక్తుల చేతుల్లో నేను పడకుండా ఉన్నట్లు నన్ను అలాగా ఇబ్బందిగా చేశాడు కానీ వాస్తవంగా నా మీద ద్వేషం లేదు ద్వేషం ఉంటే నాకు అన్నవస్త్రాలు ఇవ్వడగా నా కోసం శ్రమ పడడుగా నాకు కావలసిన సమస్తం సమకూర్చడుగా ప్రేమించబట్టేగా కాకపోతే దాన్ని వ్యక్తపరచడం తెలియదు కొంతమంది తెలియదు సో అతని ప్రవర్తనని అతని నడవడిని భార్య కనిపెట్టి అర్థం చేసుకుంటే గొడవ ఎక్కడ ఆయన కేకలేసినా చిరునవ్వు నవ్వుకుంటూ పనులు చేసుకుంటుంటుంది నా నాబొట్టు వాళ్ళకి మెట్లెక్కింది ఆయన అంత కేకలు ఎత్తాడు ఏమేమంతే అంటుంది ఏంది ఇది అర్థం కావట్లేదు నా లంటేనా ఇదే ఇది తమ ఇంటి వారి నడవడి వారి ప్రవర్తనని కనిపెడతారు గుణవతి తన పిల్లల నడవడి భర్త నడవడి గుణవంతుడు తన భార్య నడవడి బిడ్డల నడవడి అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేస్తారు కనిపెడతారు కనిపెట్టాలి ఎందుకంటే మనం క్షేమంగా ఉండాలనుకుంటున్నాం మన ఇంటివారు క్షేమంగా ఉండాలనుకుంటున్నాం మనం మన ఇంటివారు మన వశంలో ఉంటారు కనుక మనకు అవకాశం